ఆరు నెలలు నిండగానే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ లేదా ఫార్ములాతో పాటుగా వీనింగ్ మొదలు పెట్టాలి మొదటి ఆహారాలు కొన్ని ధాన్యాలు పెసరపప్పు కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటిని ఎలా ఎంత పెట్టాలి అని డీటెయిల్డ్గా సిక్స్ టు సెవెన్ మంత్స్ బేబీ ఫుడ్ ప్లాన్ పార్ట్ వన్ వీడియోలో తెలియజేశాం ఈ పది రకాల ఫుడ్స్ అలవాటు చేసేసరికి దాదాపు నెల రోజులు పడుతుంది ఇవన్నీ కనుక రెగ్యులర్గా పెట్టి ఉంటే ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ కొత్తవి కొన్ని పార్ట్ వన్ వీడియోలో చెప్పినవి ఒక్కొక్కటిగా కాకుండా రెండు కలిపి ఇవ్వాలి మొదట ఈ స్టేజ్లో పరిచయం చేయదగ్గ కొత్త ఫుడ్స్ ఏంటో చూద్దాం ధాన్యాలు రాగి బార్లీ అటుకులు కందిపప్పు వెజిటబుల్స్ కాలీఫ్లవర్ బ్రకోలీ బీట్రూట్ సొరకాయ పీస్ లేదా పచ్చి బఠానీ పొటాటో ఫ్రూట్స్ బొప్పాయి డేట్స్ వీటిని ఒక్కొక్కటిగా మొదట ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే మరో ఆహారానికి కలిపి వండొచ్చు ఒక్కొక్కటిగా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా రాగి సిరియల్ లేదా గట్టి జాతికి చెందిన ధాన్యం రైస్ ఓట్స్ గోధుమ ఇవి మరిన్ని మొలకెత్తిన రాగి పౌడర్ రెడీమేడ్గా దొరుకుతుంది లేదంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు మరో వీడియోలో మొలకెత్తించిన రాగి పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం టేబుల్ స్పూన్స్ రాగి పౌడర్ తీసుకోండి ఒకటిన్నర కప్పు వాటర్ మొదట అరకప్పు నీటిలో రాగి పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి మిగతా నీటిని మరిగేందుకు వాడుకోవాలి కలిపి పెట్టుకున్న రాగి నీటి మిశ్రమాన్ని మరిగే నీటిలో నెమ్మదిగా పోసి కలుపుతూ పోవాలి ఎనిమిది నుంచి పది నిమిషాలకి రెడీ అవుతుంది పాలు ఒక చెంచాడు కలిపి షుగర్ లేకుండా పెట్టాలి ఒక రవ్వ బెల్లం వేసుకోవచ్చు ఒక విషయం మరిగేటప్పుడు పాలు కలిపితే రాగిలో ఉండే ఐరన్ నశిస్తుంది బార్లీ బార్లీ కూడా సిరియల్ లేదా గడ్డి జాతి ధాన్యమే సులభంగా అరిగి శక్తినిస్తుంది మొదట బార్లీ వాటర్తో మొదలు పెట్టొచ్చు టూ టేబుల్ స్పూన్స్ బార్లీకి ఒక కప్పు నీటిని కలిపి ప్రెషర్ కుక్కర్ సిమ్లో ఉంచి కనీసం మూడు విజిల్స్ రానివ్వండి పై తేటని బేబీకి పెట్టేయొచ్చు ఒక కప్పుడు బార్లీని కడిగి మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టి తర్వాత ఆరబెట్టి డ్రైగా రోస్ట్ చేసి పౌడర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ బార్లీని ఒక కప్పు వాటర్తో కలిపి సిమ్లో పది నుండి పన్నెండు నిమిషాలు కుక్ చేసి సూప్ లాగా బేబీకి పెట్టొచ్చు ఇక అటుకులు అటుకులు రెడ్ లేదా వైట్ రెండు రకాలుంటాయి రెడ్ అటుకులలో న్యూట్రిషన్ ఎక్కువ ఏ వెరైటీ అయినా సరే ఒక కప్పుడు అటుకులు డ్రై రోస్ట్ చేసుకోవాలి చల్లారేక ఫైన్గా పౌడర్ చేసుకోవాలి అంటే బాగా మెత్తగా ఒక టేబుల్ స్పూన్ మిశ్రమాన్ని ఒక కప్పుడు నీరు పోసి దాదాపు ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించి బేబీ మింగగలిగే కన్సిస్టెన్సీలో ఇవ్వాలి ఇప్పుడు చెప్పిన ధాన్యాలు రాగి బార్లీ అటుకులు మొదట దేనికి అదే పరిచయం చేయాలి అటుకులు పుట్నాలు బార్లీ అలాగే బనానా లేదా వెజిటబుల్ రాగి విత్ ఫ్రూట్ ఇలా ఇవ్వచ్చా అని మీకు డౌట్ రావచ్చు మొదట సింగిల్గా పరిచయం చేసి ఏజ్ పెరిగే కొద్దీ కాంబినేషన్ ఇవ్వాలి వీటితో మరో ఐటెం కలిపి ప్రిపేర్ ఎలా చేయాలో మరో వీడియోలో చూపిస్తాం ఏడు నుంచి ఎనిమిది నెలలకు కొత్తగా పరిచయం చేయవలసిన వెజిటబుల్స్ ఏవి అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకప్పుడు కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ స్టీమ్ చేసేందుకు తగినంత నీరు కాలీఫ్లవర్ ఫ్రెష్గా ఉండేది ఎంచుకుని ఉప్పు నీటిలో పది నిమిషాలు ఉంచి మరలా ఫ్రెష్ వాటర్తో కడగాలి స్టీవర్లో కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ వేసి దాదాపు ఎనిమిది నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి ఫోర్క్ పెట్టి గుచ్చి ఉడికిందా లేదా టెస్ట్ చేయాలి చల్లారేక కొద్దిగా నీటిని యాడ్ చేసి బ్లెండర్లో వేసి ప్యూరీ చేసుకోవాలి బ్రకోలీ కూడా కాలీఫ్లవర్ ప్రిపేర్ చేసినట్టు చేసి ప్యూరిఫామ్లో ఇవ్వాలి ఇదిగో ఇలా ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకోండి కడిగి పీల్ చేసి ముక్కలుగా చేయండి అరకప్పుడు బీట్రూట్ ముక్కలను స్టీమ్ చేసి ముక్క మెత్తబడ్డాక చల్లార్చి బ్లెండర్లో వేసుకోవాలి జారుగా ఉండేందుకు నీటిని కొద్దిగా కలుపుకోవచ్చు సులువుగా అరిగి బేబీకి ఎలాంటి హాని చేయని వెజిటబుల్ సొరకాయ లేతగా ఉండే సొరకాయ ముక్కలు ఒక కప్పుడు తీసుకోండి స్టీమర్లో ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు స్టీమ్ చేయండి చల్లారెక్క బ్లెండర్లో ప్యూరీ చేసి పెట్టాలి గ్రీన్ పీస్ లేదా పచ్చి బఠానీ ప్యూరీ కడుపు నొప్పి వస్తుంది అనే భయం లేకుండా ఎనిమిది నెలల బేబీస్కి పెట్టే తగిన బలమైన ఫుడ్ ఇది అరకప్పుడు పీస్ని స్టీమ్ చేసి మెత్తగా ఉడికాక చల్లారేక కావలసినన్ని నీరు కలిపి బ్లెండర్లో వేసి ప్యూరి చేయాలి రెడీమేడ్ ఫ్రోజన్ పీస్ అయితే త్వరగా ఉడికిపోతాయి ఈ స్టేజ్లో కొత్తగా పరిచయం చేయదగ్గ ఫ్రూట్స్ బొప్పాయి పండు డేట్స్ బొప్పాయి పండు ప్యూరీ నేరుగా ఎలాంటి కుకింగ్ లేకుండా చేసి పెట్టడమే ఒక పావు కప్పుడు మొదలు అరకప్పు వరకు ఇవ్వచ్చు మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉండే పండు ఎంచుకోవాలి డేట్స్ని ఎలా వాడుకోవచ్చు అనేది మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే తెలుస్తుంది ఇక కూరగాయల విషయానికి వస్తే పంప్కిన్ క్యారెట్ స్వీట్ పొటాటో ఈ మూడింటిలో ఒక్కో దానికి ఒక్కో రోజు రైస్తో కలిపి ఇవ్వచ్చు ఒక టేబుల్ స్పూన్ రైస్ కి ఒక పావు కప్పు వెజిటబుల్ కలుపుకోవాలి దాదాపు ఒకటిన్నర కప్పు నీటిలో రైస్ పౌడర్ అలాగే వెజిటబుల్ మిశ్రమాన్ని కలిపి పూర్తిగా ఉడికే వరకు కుక్ చేయాలి రైస్ అండ్ పంప్కిన్ ఇదే విధంగా ప్రిపేర్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి నో సాల్ట్ నో షుగర్ నెయ్యి చాలా కొద్దిగా వాడుకోవాలి రోజంతా కలిపి పావు టీ స్పూన్ చాలు వెజిటబుల్ లేదా ఫ్రూట్ ఏదైనా సరే ఫ్రెష్గా ఉండేది ఎంచుకోండి ఆర్గానిక్ అయితే బెటర్ కడిగిన తర్వాత పీల్ చేయాలి మూత పెట్టి ఆహారాలను సిమ్లో కుక్ చేయటం ద్వారా పోషకాలు ఆవిరి కాకుండా ఉంటాయి రైస్ లేదా పప్పు ముందు కడిగి ఆరబెట్టి రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు సులువుగా ప్రిపేర్ చేసేయచ్చు ఏ కొత్త ఆహారాన్ని కూడా మొదట దానికదే పరిచయం చేసి మూడు రోజులు అలవాటు చేశాక మాత్రమే మరొక పదార్థంతో కలపవచ్చు ఒక్కో కొత్త ఆహారం అలవాటు కావటానికి మూడు రోజుల టైం పడుతుంది మీరు అదే టైం ఇవ్వాలి కూడా పాతవి పెడుతూనే కొత్తవి పరిచయం చేయాలి ఏడు నెలల నుండి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు బేబీస్కి అరకప్పు ఆహారం ప్రతిసారి ఇవ్వచ్చు ఇలాగ రోజులో మూడు నాలుగు సార్లు ఇవ్వాలి డ్రై ఫ్రూట్స్ ఈ స్టేజ్లో వద్దు వెజిటబుల్స్ రైస్ దాల్ లేదా ఇతర ధాన్యాలు పగల నుంచి సాయంత్రం వరకు పెట్టొచ్చు ఫ్రూట్స్ మాత్రం సాయంత్రం లోపే కనీసం ఒకటి రెండు వెజిటబుల్స్ ఒక ఫ్రూట్ ఒక పప్పు పదార్థం ఒక రైస్ ఐటెం ఇలా ఉండేలా చూడండి ఇవి కాక ఫార్ములా లేదా బ్రెస్ట్ మిల్క్ తప్పనిసరి ఆహారం పెట్టిన ప్రతిసారి ఒక టేబుల్ స్పూన్ వాటర్ ఆప్షనల్ ఇంతకుముందు పెసరపప్పు అలవాటు చేశాం కదా ఇప్పుడు వేయించిన కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ కడిగి ఒక కప్పున్నర నీటితో మెత్తగా ఉడకబెట్టి పైన వచ్చే తేటని సూప్ లాగా పెట్టవచ్చు ఇప్పటిదాకా చెప్పినవి కొత్త ఆహారాలు కాగా ఇంతకు ముందు పరిచయం చేసిన అలవాటైన రైస్ ఓట్స్ క్యారెట్ బనానా మస్క్మెలన్ యాపిల్ పియర్ పెసరపప్పు పంప్కిన్ స్వీట్ పొటాటో వీటిని ఒక్కొక్కటిగా కాకుండా రెండు కలిపి ఇవ్వండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రైస్ పప్పు పెసరపప్పు కడిగి కాటన్ బట్ట మీద ఆరబెట్టి రోస్ట్ చేసి పెట్టుకుని మెత్తగా పౌడర్లా చేసి పెట్టుకోండి వారానికి సరిపడా చాలు ఆరు నుంచి ఏడు నెలల బేబీ ఫుడ్ ప్లాన్లో రైస్తో ఇదే మాదిరిగా పౌడర్ ఎలా చేసి పెట్టుకోవాలో తెలియచేశాం ఈ రెండు పౌడర్లు ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున ఒక థిక్ బాటమ్ ప్యాన్లో వేసి ఒకటిన్నర కప్పు నీరు వేసి పూర్తిగా ఉడికేదాకా సిమ్లో ఉడికించాలి కుక్కర్ ఎందుకు చెప్పడం లేదంటే మనం చేసే క్వాంటిటీ చాలా తక్కువ అంతా స్టీమ్లో బయటకు వచ్చే అవకాశం ఉంది అందుకే ఈ స్టేజ్ బేబీకి విడిగా వండుకుంటే మంచిది మరీ పల్చగా కాకుండా ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు మూడు నాలుగు చుక్కల మంచి ఆవు నెయ్యి లేదా ఇంట్లో తీసిన నెయ్యి వేసి పెట్టాలి లంచ్ లేదా డిన్నర్ అంటే ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఏడులోపు పెట్టేయచ్చు రైస్ అండ్ యాపిల్ ఇంట్లో తయారు చేసి పెట్టిన రైస్ సీరియల్ పౌడర్ వండి లేదా రెడీమేడ్ రైస్ సిరియల్కి యాపిల్ స్టీమ్ ప్యూరీ కలిపి పెట్టాలి రైస్ అండ్ పియర్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న రైస్ సిరియల్ పౌడర్ వండి లేదా రెడీమేడ్ ఏదైనా సరే పియర్ స్టీమ్ చేసి ప్యూరీ చేసి రైస్ సిరియల్కి కలిపి పెట్టొచ్చు ఒక టేబుల్ స్పూన్ రైస్కి హాఫ్ యాపిల్ చాలు అలాగే పియర్ కూడా ఓట్స్ అండ్ ఫ్రూట్ ఓట్స్తో యాపిల్ లేదా బనానా కలిపి ఇవ్వచ్చు రోల్డ్ ఓట్స్ కొద్దిగా రోస్ట్ చేసి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ ప్రిపేర్ చేస్తే హాఫ్ యాపిల్ వాడుకోవాలి యాపిల్ స్టీమ్ ప్యూరీని ఉడికిన ఓట్స్ మిశ్రమానికి కలిపి పెట్టాలి ఓట్స్ వండి బనానా కలిపి కూడా పాటుగా మరో కొత్త ఫ్లేవర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు కడిగి కొద్దిగా నీటితో ఓవర్ నైట్ నానబెట్టిన ఒక ఖర్జూరం గ్రైండ్ చేసి ఓట్స్ ప్రిపేర్ చేసి దానితో కలిపి ఇవ్వచ్చు ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్